ప్రభు పేరిట ఆయన హెచ్చవలసి ఉన్నది. వీక్షకులకు వందనములు శుభములు తెలియజేస్తూ ఉన్నాము. ప్రియమైన వరలారా, ఎప్పటిలాగే వాక్య ధ్యానం నిమిత్తం పాస్టర్ వి సంతోష్ అబ్రహాం గారు సిద్ధముగా ఉన్నారు. కనుక ప్రార్థనాపూర్వకంగాను ధ్యానపూర్వకంగాను వాక్యాన్ని విందాం, ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడ ప్రేమ గల తండ్రి, నీ పరిశుద్ధ పాదాలకి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఎందుక ప్రభా, మరి యొక్క మాసంలోనికి ఆయన హెచ్చవలసి ఉన్నది, హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి ఈ యొక్క ఎంసీ చర్చ్ ద్వారా ఇక ప్రభా మా దైవ సేవకులు సంతోష్ భాష గారిని నిలబెట్టుకొని మీరు ఎంతవరకు నడిపింపజేస్తే అనేకమైనటువంటి ఆత్మీయ సందేశాలను అనేకులు నాయన విని విశ్వసించినట్లుగా మీరు ఇచ్చినటువంటి కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. ఈటెడ్డీ ఛానల్ ద్వారా ప్రభా మరి ప్రసారమవుతున్నటువంటి కార్యక్రమాలను బట్టి నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇక మరొకసారినైనా నీ దాసను నిలబెట్టుకుని నీ వాక్యాన్ని నా ప్రభా అందిస్తుండగా నీ యొక్క ఆత్మ జ్ఞానంతో నింపండి నాయన. శారీరక బలాన్ని శక్తిని దయచేయండి ప్రభా. చక్కనినైనా స్వరాన్ని మీరు అనుగ్రహింపచేయండి. ప్రతి ఒక్కరి హృదయాలలోనైనా వాక్యాన్ని ప్రభా మరి వినటం మట్టుకు కాకుండానైనా గ్రహించేటువంటి జ్ఞానాన్ని వారికి దయచేయమని వేడుకుంటున్నా. ప్రతి వాక్యంలోనైనా సత్యాన్ని వెతకడానికి నీ కృప వారికి చూపండి. కుటుంబ పక్షాలుగైతేనైనా వ్యక్తిగతంగానైనా ప్రభా నీ వాక్యాన్నిలోని సత్యాన్ని సారాంశాన్ని గైకొనడానికి వారికి మంచి మనసు దయచేయమని, ఆత్మప్రేరణ దయచేసి ప్రభా, ఆత్మసిద్ధిపాటునైనా మరి దయచేయమని కూడా నీ సన్నిధిలో వేడుకుంటున్నా. ఈ కార్యక్రమాలను వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను నీ చేతులకు సమర్పిస్తున్నా. వాక్యం చెప్పుచున్నటువంటి నీ దైవజనులను నీ చేతులకు సమర్పించుకుంటూ ఈ మనల్ నా ప్రభు నీ ప్రియకుమారుడైన యేసయ్య పరిశుద్ధనామంతో అడిగి వేడుకొంచు ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఈ సమయం మనకు వాక్యం ఏర్పాటు చేయబడిన వాక్యము పరిశుద్ధ లేఖన భాగం నుంచి మార్కు సువార్త 15:22 నుంచి 24 వరకు చదువుకుందాం. మార్కు సువార్త 15:22-24 చదువుకుందాం. అతడు అలెక్సాంద్రుడునకు రూపునకు తండ్రి. వారు గొల్గతా అనబడిన చోటునకు ఆయనను తీసుకొని వచ్చిరి. గొల్గతా అనగా కపాల స్థలమని అర్థము. అంతటా బోళము కలిపిన ద్రాక్షారసమును ఆయనకిచ్చిరి గాని ఆయన దాన్ని పుచ్చుకొనలేదు. వారు ఆయనకు సిలువ వేసి ఆయన వస్త్రములు భాగము ఎవనికి రావలెనో చీట్లు వేసి వాటిని పంచుకొనిరి. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించునుగాక, ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు, కృతజ్ఞతలు, అభినందనలు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. మారనాథ, ఈ సమయంలో ఈ కార్యక్రమం చూడడానికి మీరు సమయాన్ని కేటాయించినందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. అనేకమైన కార్యక్రమాలు ఉన్నప్పటికీ కూడా ఏదో యాక్సిడెంటల్గా మీరు ఈ కార్యక్రమం చూడలేదు, కానీ దేవుని చిత్త ప్రకారమే మీరు రిమోట్ తీసుకొని మీరు ఈ 53 లేకపోతే టెడ్డీ టీవీ అనేటువంటి ఛానల్ చూస్తున్నారని నేను భావిస్తున్నాను. ప్రత్యేకంగా టెడ్డీ టీవీలో వచ్చేటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి కార్యక్రమం చూడడానికి దేవుడు మీకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి నేను ప్రభు నామాన్ని స్తుతిస్తూ, రండి మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మార్కు సువార్తలోంచి మన ప్రయాణం సాగిస్తున్నాం. ఈ ఆయన హెచ్చవలసినది అనేటువంటి కార్యక్రమం కొత్త నిబంధనలోని మన ప్రయాణం, ఒక విశ్వాస జీవితంలో ధ్యానిస్తూ ముందుకు సాగిపోతున్నటువంటి విధానాన్ని మనం గుర్తు చేసుకుందాం. ఇలా చెప్తున్నప్పుడు ప్రకటన గ్రంథం ఎలా చెప్పాలి ఏంటా అనేటువంటి ఆలోచనలో నేను ఇప్పటికే ఆలోచిస్తున్నాను. కారణం ఏంటంటే ప్రకటన గ్రంథంలోకి వెళ్తే ఏదైనా వివాదాస్పదమైన విషయాల్లోకి వెళ్తాయేమో, అందుకని వీలైనంత వరకు జాగ్రత్తగా ప్రకటన గ్రంథం కూడా లైట్గా టచ్ చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. సరే, దేవునికి స్తోత్రం. మార్కు సువార్త 15:22 మనం 22-24 వరకు చదువుకున్నాం. అన్ని వచనాలు, 3 వచనాలు చదువుకునే సమయం లేదు, 24వ వచనాన్ని మాత్రం చదువుకుందాం. వారు ఆయనను సిలువ వేసి ఆయన వస్త్రముల భాగము ఎవరికి రావాలను అని చీట్లు వేసి వాటిని పంచుకొనిరి. వారు ఆయనను సిలువ వేశారు. దే క్రూసిఫైడ్ హిమ్. ఆయన వస్త్రాలని పంచుకున్నారు లేకపోతే చీట్లు వేశారు, ఈ విషయాలన్నీ మనం ఆలోచించడం లేదు. కానీ మనం ఆలోచిస్తున్నట్టు విషయం సిలువానుభవం, ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ క్రాస్. మన టైటిల్ కూడా అదే, సిలువానుభవం, ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ క్రాస్. ఏంటి సిలువ అనుభవం? ఏంటి సిలువ? సిలువ అనగానే మనకందరికీ తెలిసినటువంటి అక్షరార్థమైనటువంటి భావన ఒక నిలువు కొయ్య, ఒక అడ్డు కొయ్య, ఇదే సిలువ. లేకపోతే ఇంకా కొద్దిగా వివరణ పోయినప్పుడు సిలువలో రకరకాల సిలువలు ఉన్నాయని వీటి గురించి వివరిస్తుంటారు. సరే, ఇప్పుడు ఏ సిలువ అనే దాని గురించి కాదు, కానీ అక్షరార్థమైన సిలువ గురించి మనం మాట్లాడడం లేదు. కానీ మనం మాట్లాడుకుంటున్నది
ఒక ఆత్మ సంబంధమైనటువంటి లేకపోతే సిలువ అనుభవాన్ని గురించి మనం మాట్లాడుకోవాలి. వారు ఆయనను అనగా వారు ప్రభువును సిలువ వేశారు. ఎక్కడ సిలువ వేశారు, ఎప్పుడు వేశారు, ఏ రోజు వేశారు, అది శుక్రవారమా గురువారమా అనేటువంటి వివాదాలకు తావు లేకుండా ఇప్పుడు మనం కాస్త వివరణలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. సిలువ అనుభవం, ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద క్రాస్. యేసు ప్రభు సిలువ వేయబడ్డాడు, కానీ మనము సిలువ అనుభవాన్ని కలిగి ఉంటున్నాం. మనము సిలువ వేయబడాల్సిన అవసరం లేదు, మనం సిలువ మోయాల్సిన అవసరం లేదు. గత దినాల్లో లేకపోతే గత నెలలో వచ్చినటువంటి గుడ్ ఫ్రైడే సందర్భంగా కొంతమంది సిలువ మోశారు అని చెప్పుకుంటూ వచ్చారు. ఆ ప్రాంతానికి వెళ్ళాను నేను. వెళ్తే అక్కడ ఉన్నటువంటి ఒక 65-70 సంవత్సరాల వృద్ధుడైనటువంటి ఒక దేవజనుడు చెప్పాడు, చూడవయ్యా సిలువ తెచ్చిపెట్టారు, ఈ సిలువను ఇంచుమించు 1-2 కిలోమీటర్లు నేను మోసుకొని పోవాలి, ఏం చేస్తాం అన్నట్టుగా బాధతో చెప్పాడు. అది చేయాల్సిన పని కాదు, చేయాల్సిన అవసరం లేదు, కానీ సంఘము వారి సమూహము లేకపోతే వారి సంఘస్థులందరూ ఒత్తిడి చేస్తున్నారు కాబట్టి అది ఆయన మోస్తేనే వాళ్ళకి ఆశీర్వాదం అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అయిపోతున్నారు. సిలువ మోయడం కాదు, యేసు ప్రభు సిలువ మోయాడు, మోశాడు, మోసిన తర్వాత సిలువ వేయబడ్డాడు. అలాగైతే ఈ సిలువ మోస్తున్న వాళ్ళందరూ సిలువ వేయబడాలి. యేసు ప్రభువుకు చేసినట్టుగా వారి పక్కలో కూడా బలంతో పడవాలి. అలా జరగందే ఊటే సిలువ మోసి షో కోసం. కొంతమంది రాజకీయ నాయకులు కూడా సిలువ మోయడం, ఇవన్నీ వాక్యానికి విరుద్ధమైనటువంటి విషయాలు. మొదటి శతాబ్దంలో కూడా యేసు ప్రభు సిలువ వేయబడిన తర్వాత రాజకీయ నాయకులు ఉన్నారు. రాజకీయ నాయకులు ఉన్నప్పటికీ మొదటి శతాబ్దంలో కూడా లేకపోతే మొదటి 4-5 సంవత్సరాలు ఏ రాజకీయ నాయకుడు కూడా సిలువను మోయలేదు. సిలువ మోయడానికి సంఘము లేకపోతే సమూహము సమ్మతించలేదు. ఒక్కసారి మన ప్రభు సిలువ వేయబడ్డాడు, అది సరిపోతుంది. అంతవరకే వీళ్ళందరూ సిలువ మోయడం వల్ల ఏ లాభమో నాకు అర్థం కావట్లేదు. మన ప్రభు సిలువ మోశాడు, సిలువ వేయబడ్డాడు, సిలువలో చనిపోయాడు, ఆయన సమాధి చేయబడ్డాడు, దాని వలన ప్రయోజనం ఉంది. కానీ ప్రతివాడు షో కోసం సిలువ మోసి లేకపోతే పేపర్లో వార్త రావడం కోసం, న్యూస్ కోసం ఇలా చేయడం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు అనే సంగతి మనం గుర్తు చేసుకోవాలి. కాబట్టి సిలువ అనుభవాన్ని గురించి నేను కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. మనం చదువుకున్నట్టు లేఖన భాగాల్లోంచి దయచేసి చదవండి. మొట్టమొదటిగా 29వ వచనం. అప్పుడు ఆ మార్గంలో వెళ్ళుచున్న వారు తమ తలలు చూచు ఆహా, దేవాలయం పడగొట్టి 3 దినములు కట్టువాడా, సిలువ మీద నుండి దిగి నిన్ను నీవే రక్షించుకున్నామని చెప్పి ఆయనను దూషించిరి. ఆయనను దూషించిరి, ఎగతాళి చేశారు, అపహాస్యం చేశారు. ఏమని దూషించారు అని ఆలోచిస్తే, దేవాలయాన్ని పడగొట్టి 3 రోజుల్లో కడతానని చెప్పావే, ఆయనకు ఆ పేరే పెట్టేశారు. దేవాలయాన్ని పడగొట్టి 3 రోజుల్లో కట్టువాడా అని సంబోధన చేశారు. అక్కడక్కడ కొన్ని పుస్తకాలు వచ్చాయి, 1000 స్తుతులు అనేటువంటి పుస్తకంలో పలాని పని చేసిన వాడా, పరలోకమంది ఆసీనుడు అని వాడా అని చెప్పినట్లుగా, ఇక్కడ కూడా దేవాలయం పడగొట్టి 3 రోజుల్లో కడతానని చెప్పిన వాడా అనేటువంటి ఒక పరిహాసంతో కూడుకున్న మాట. యోహాన్ సువార్త 2వ అధ్యాయం మనం గమనిస్తే, యేసు ప్రభు హేరోదు యొక్క దేవాలయం లేకపోతే పునరుద్ధరించబడినటువంటి సొలొమోను దేవాలయం గురించి మాట్లాడడం లేదు. యోహాన్ సువార్తికుడు స్పష్టంగా రాశాడు, ఆయన తన శరీరమును లేకపోతే దేహమును దేవాలయం గురించి మాట్లాడారని ప్రజలు అపార్థం చేసుకున్నారు. గమనించండి, శరీర సంబంధంగా సిలువ వేయబడతాం, అదే సమయంగా మానసికంగా సిలువ వేయబడేటువంటి అనుభవం. చాలామంది మాటలతో మనల్ని హింసిస్తారు, మాటలతో మనల్ని గాయపరుస్తారు. రండి, వారిని మాటతో కొట్టుదుము అని యిర్మీయా గ్రంథం 18వ అధ్యాయంలో చూస్తున్నాం. ఈ మానసికమైనటువంటి వేదన భయంకరమైంది. శారీరకమైన వేదన కొంతకాలం ఉంటే తగ్గిపోతుంటుంది, కానీ ఈ మనోవేదన అనేక దినాల వరకు మిగిలి ఉంటుంది. అందుకనే రాయబడింది సామెతల గ్రంథం 12వ అధ్యాయంలో, కత్తిపోటు వంటి మాటలు మాట్లాడువారు కలరు అని. అనగా సిలువ అనుభవం మానసికంగా, ఒకవేళ అక్షరార్థమైన సిలువ తప్పించుకున్నప్పటికీ మన జీవితాల్లో ఈ మానసికమైన సిలువవే మాటల వలన కలిగేటువంటి నొప్పి. ఈ మాట చెప్తున్నప్పుడు యోబు గ్రంథం 5వ అధ్యాయంలో ఒక మాట నాకు గుర్తొస్తుంది, మాటల వలన కలిగేటువంటి నొప్పి తగలకుండా ఆయన నిన్ను కాపాడతాడు. ఎంత అద్భుతమైన వాగ్దానం చూడండి, మాటల వలన కలుగు నొప్పి. కొంతమంది లోతుగా గుచ్చుకునే విధంగా మాట్లాడడంలో నేర్పరులై ఉన్నారు. ఎలా మాట్లాడతారు ఏంటో మరి, టాలెంటెడ్గా మాట్లాడతారు. లోపలికి కత్తి కన్నా
లేకపోతే బాణం కన్నా బాకు కన్నా లోతుగా దిగిపోయేటట్టుగా మాట్లాడేట ప్రజలు ఉన్నారు. అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. ఇంకా సొలొమోను చెప్పిన మాటని కత్తిపోటు వంటి మాటలు లేకపోతే కత్తిపోటు లాంటి మాటలు అలా పడవగలిగిన మాట్లాడే తరము రాబోతుంది అన్నట్టుగా కూడా ప్రవచనాత్మకంగా దాన్ని అర్థం చేసుకోవచ్చు. సరే, ఏదేమైనప్పటికీ మనం ఆలోచిస్తున్నాం, సిలువ అనేది యేసు ప్రభు విషయంలో మనం గమనిస్తే ఆయన అపార్థం చేసుకున్నారు. అర్థం చేసుకోవడం అనేది ఒక సింహాసన అనుభవం అయితే, అపార్థం చేసుకోవడం అనేది సిలువ అనుభవం. ఈ రోజుల్లో మనల్ని అర్థం చేసుకునే వాళ్ళకన్నా అపార్థం చేసుకునే వాళ్ళే అధికంగా ఉన్నారు. అది చాలా విచారకరమైన విషయం. మన చుట్టూ అనగా మనం అనుదినము సిలువ వేయబడుతున్నటువంటి అనుభవం. అనుదినము నేను చనిపోవుచున్నాను అని పౌలు గారు చెప్పాడు. అంటే డైలీ చచ్చిపోయి డైలీ బ్రతుకుతున్నాడని కాదు అని అర్థం. సిలువ అనుభవంలోకి వెళ్తున్నాడు. మూడు సిలువ అనుభవాలు మీకు గుర్తు చేస్తాను. అదే మనం చదువుకున్నటువంటి 29వ వచనంలో ఆయన మాటలు అపార్థం చేయబడ్డాయి. హిస్ వర్డ్స్ వర్ బీయింగ్ మిస్అండర్స్టూడ్. ఆయన మాటలు ఎవరు అర్థం చేసుకోలేదు. శిష్యులకే అర్థం కాలేదు. పునరుత్థానం తర్వాత అది అర్థమైంది, తర్వాత విషయం. కానీ శిష్యులు కాని వాళ్ళు, శిష్యేతర ప్రజలైనటువంటి వారికి దాని గురించి అవగాహన. నీ మాటలు లోకం అర్థం చేసుకోక నిన్ను సిలువ వేసేటువంటి అనుభవంలోకి, సిలువ అనుభవంలోకి తీసుకొని వస్తారు. గుర్తుపట్టుకోవాల్సినటువంటి విషయం, వారు ఆయన్ని సిలువ వేశారు. లోకం మనల్ని కూడా ఆయన్ను వేసినట్టుగా అలా వేయడం లేదు, కానీ మరో రూపంలో మరో కోణంలో దేవుని బిడ్డలందరినీ ఇంచుమించు సిలువ వేస్తున్నారు. గమనించాల్సినటువంటి విషయం ఒకటి, మొట్టమొదటి విషయం, మన మాటలు అపార్థం చేసుకోబడుతున్నాయి, తద్వారా మనం సిలువ అనుభవానికి గురవుతున్నాం. నీ మాట అపార్థం చేసుకుంటే దాని గురించి నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదు. వాళ్ళు అలా అపార్థం చేసుకోవడానికి దేవుడు అనుమతించాడు అంతవరకు. ఒకవేళ కొంతమంది నీ మాటలు అర్థం చేసుకున్నారా, దేవునికి స్తోత్రం. దాన్ని బట్టి నువ్వు దేవుణ్ణి స్తుతించు. అలాగని అందరూ నీ మాటలు అర్థం చేసుకోవాలని ఏం లేదు. ఆదికాండం 11వ అధ్యాయంలో ప్రజలు ఒకరి భాష ఒకరు అర్థం చేసుకోకున్నట్లుగా, ఇంకా చెప్పాలంటే ఒకరి భాషను ఒకరు అపార్థం చేసుకునే విధంగా తారుమారైనటువంటి పరిస్థితి, కన్ఫ్యూజన్ అయినటువంటి పరిస్థితి, తాము కట్టాలి అనుకున్నటువంటి కళ లేకపోతే కట్టడం, ఆ కళ నెరవేరకుండానే, ఆ కళ సాకారం కాకుండానే ముగిసినటువంటి సందర్భం మనం అక్కడ చూస్తున్నాం. ఈ మాటలు వింటున్నాడు దేవుని బిడ్డలారా, నీ మాటలు ప్రజలు అపార్థం చేసుకోవచ్చు. నీ ప్రభు యొక్క మాటలు కూడా అపార్థం చేసుకున్నారు. వారు పచ్చి మానుక ఎలా చేస్తే ఎండిన మానుక ఎలా చేస్తారో, అంత్య దినాల్లో ఉన్నటువంటి మనం, ఈ మాటలు వింటే దేవుని బిడ్డలైన మీరు ఎండిన మాను లాంటి వాళ్ళు. జీవం లేదు, మిమ్మల్ని సులభంగా నరికి ముక్కలు ముక్కలు చేసి చీల్చి కాల్చివేయగలిగిన పరిస్థితి మీది. కానీ పచ్చి మానైనటువంటి ప్రభు వాటన్నిటి తట్టుకున్నాడు. ఆయనలో సారం ఉంది, ఆయనలో దైవికమైన జీవం ఉంది. ఆ దైవికమైన జీవం ఆయన పునరుత్థానపు అనుభవంలోకి నడిపించింది. ఆయన ముద్దులాగా చీకిపోతాడు అని అనుకున్నారు, కానీ ముద్దులోంచి పునరుత్థానపు అనుభవం, చిగురించేటువంటి అనుభవం కలిగింది. దేవుని స్తోత్రం. నీ మాటలు అపార్థం చేసుకోబడుతున్నాయి, దాని ద్వారా సిలువ అనుభవం కలుగుతుంది. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇదే అధ్యాయంలో మనం గమనించినట్టయితే 32వ వచనం, ఇశ్రాయేలు రాజు క్రీస్తు ఇప్పుడు సిలువ మీద నుండి దిగి రావచ్చును, అప్పుడు మనము చూచి నమ్మదమని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. ఆయనతో కూడా సిలువ వేయబడిన వారును ఆయనను నిందించరి. ఆయనతో కూడా సిలువ వేయబడిన వారును నిందించారు, దూషించారు, నిందించారు, అపహాస్యం చేశారు, ఎగతాళి చేశారు, తిట్టారు, ఇంకా ఏవో రకరకాల మాటలు మనం వినియోగించవచ్చు. కానీ ఇక్కడ ఆలోచిస్తున్న మాట రెండోది, ఆయన చెప్తున్నారు నువ్వు సిలువ నుంచి దిగిరా అప్పుడు మేము నమ్ముతాం. యూదుల యొక్క స్వభావం ఎప్పుడూ సూచక్రియలు వెతుకుతుంటారు వాళ్ళు. వాళ్ళకి ఎప్పుడు సూచక్రియలు కావాలి, ఎప్పుడు అద్భుతాలు కావాలి, ఆశ్చర్యకార్యాలు కావాలి. ఈ అంత్య దినాల్లో కూడా మన మధ్యలో కూడా, ఈ ఆంధ్రప్రదేశ్లో కూడా యూదులు అనబడిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఎప్పుడు సూచనలు కావాలి, ఎప్పుడు అద్భుతాలు కావాలి. మంచిదే, అద్భుతాల గురించినటువంటి అద్భుతమైన విషయం ఒకటి ఉందని ఒక ఆయన చెప్పాడు. అది ఏంటి అంటే, అద్భుతాలు అనుదినం జరగవు కానీ అద్భుతాలు అరుదుగా జరుగుతాయి అని చెప్పాడు. ఇది మంచి ఆలోచించాల్సిన మాటే. అద్భుతాల గురించినటువంటి అద్భుతమైన మాట ఏంటంటే, రోజు జరుగుతుంటే దాన్ని అద్భుతంగా భావించరు. ఎప్పుడు ఒకసారి జరుగుతున్నప్పుడు మాత్రమే, ఈరోజు దేవుడు నాకు లంచ్ ఇచ్చాడండి, మధ్యాహ్నం భోజనం ఇచ్చాడు, అదొక అద్భుతం అండి అని సాక్ష్యం ఎంతమంది చెప్తున్నారు.
ఈరోజు ఉదయం నాకు బ్రేక్ఫాస్ట్ ఇచ్చాడండి దేవుడు, అదొక గొప్ప అద్భుతం అండి అని సాక్ష్యం చెప్పేవాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఇవి అనుదినం జరిగాయి కాబట్టి వీటిని మనం అద్భుతాలుగా భావించడం లేదు, కానీ దేవుడు అనుగ్రహించినవే, దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాలే. అనుదినము కాదు అరుదుగా జరుగుతాయి కాబట్టి దాన్ని బట్టి మనకు విస్తారమైనటువంటి ఆనందం కలిగే అవకాశం ఉంది. మనం ఇక్కడ ఆలోచిస్తున్నటువంటి రెండవ మాట, సిలువ నుంచి దిగు. దేవుని కుమారుడని నిరూపించుకోవడానికి ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. ఆయన చెప్పాడు, నేను దెయ్యాలను వెళ్ళగొడితే దేవుని రాజ్యం మీ మధ్యలో ఉందని చెప్పాడు. ఒక సందర్భంలో ఆయన దగ్గరకు వచ్చి, బోధకుడా లేకపోతే దేవుని కుమారుడా లేకపోతే యేసు అని అడిగి మా కోసం ఒక సూచక్రియను కనబరచుమన్నాడు మత్తయి సువార్త 12 అధ్యాయంలో. అప్పుడు యేసు ప్రభు వాళ్ళని, లేదు నా వలన కాదు అని కాకుండా, వ్యభిచారులైన చెడ్డతరము వారలారా అని చెప్పి ఆనాటి తరానికి యోనా ఒక సూచక్రియ అన్నాడు. ఈనాటి తరానికి ఈ అంత్య దినాల్లోకి మనుష్య కుమారుడు ఒక సూచక్రియ అన్నాడు. దయచేసి గుర్తుపెట్టుకోండి, ఒక గొప్ప సూచక్రియ మనుష్య కుమారుడు, ఒక గొప్ప సూచక్రియ మనుష్య కుమారుడి జననం, ఒక గొప్ప సూచక్రియ మనుష్య కుమారుడు దేవుడి కుమారుడు అనబడినట్టు యేసు యొక్క మరణం, ఒక గొప్ప సూచక్రియ మనుష్య కుమారుడు దేవుని కుమారుడైన యేసు యొక్క పునరుత్థానం, ఒక గొప్ప సూచక్రియ మనుష్య కుమారుడు దేవుని కుమారుడైనటువంటి క్రీస్తు యొక్క ఆరోహణం, ఒక గొప్ప సూచక్రియ మనుష్య కుమారుడు దేవుని కుమారుడైన క్రీస్తు యొక్క ఆగమనం, హిస్ కమింగ్. ఈ సూచక్రియని, ఈ సైన్స్ని మనం మర్చిపోతున్నాం. ఈ గుర్తుల్ని, ఈ సంకేతాలని, లేకపోతే స్పిరిచువల్ సింబల్స్ని మనం మర్చిపోతున్నాం. సూచక్రియ చేయమని అడుగుతున్నారు, చేయలేడు అని మనం అనడానికి వీలు. ఆయన ఖచ్చితంగా చేయగలడు. నీ వలనైతే లేకపోతే నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకొని తినమన్నాడు. చేసుకొని తినగలడు ఆయన. ఈ రాళ్ల వలన అబ్రహాముకు సంతానం పుట్టించగలిగిన సత్తా కలిగినట్టు దేవుని కుమారుడే. కానీ ఆజ్ఞాపించింది సాతానుడు, లేకపోతే సలహా ఇచ్చింది సాతానుడు, కనుక ప్రభువు దాన్ని తిరస్కరించేశాడు. నీకు సలహా ఇవ్వాల్సింది, సూచనలు ఇవ్వాల్సింది, ఆజ్ఞలు ఇవ్వాల్సింది, నిన్ను పంపినవాడే ఇవ్వాలి కానీ అపవాది కాదు. ఈ లోకంలో నువ్వు జీవిస్తున్నప్పుడు నీకు సలహాలు సూచనలు ఇవ్వాల్సింది నీ పక్కింటోడో నీ ఎదురింటోడో వాళ్ళెవరు కాదు, ఆత్మీయులు అనబడిన మేమో, లేకపోతే దైవజనులు అనబడిన మేమో, లేకపోతే టీవీ ప్రసంగికులం అనబడిన మేము కాదు మీకు సలహాలు సూచనలు ఇవ్వాల్సింది. మేమిచ్చేటువంటి సూచనలు సలహాలు అహీతోపేలు అలనాడు ఇచ్చినటువంటి సూచనలాగా ఉంటే ఉండొచ్చు. కానీ గుర్తుపెట్టుకోండి, పరిశుద్ధాత్ముడు మాత్రమే మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపించగలడు. అందుకని రూపాంతర కొండ మీద మనం మాట్లాడుకున్నప్పుడు గత దినాల్లో, ఆయన మాట వినండి, యేసు మాట మాత్రం వినండి చాలు. పరిశుద్ధాత్ముడు యేసు ద్వారా మాట్లాడాడు, ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవుడు, అంత్య దినాల్లో కుమారుని ద్వారా మాట్లాడాడు. ఆ మాటలు చాలు మనకు, ఆ మాటలు మనల్ని మారుస్తాయి. అబ్రహాం గారు చెప్పారు, అక్కడ మోషేయు ప్రవక్తలు ఉన్నారు, అంటే ధర్మశాస్త్రం ఉంది, ఆ మాటలు చాలు. ఇప్పుడు లాజరును గురించిన ఒక సూచక్రియ అవసరం లేదు, లాజరు తిరిగి వెళ్ళడం అనేది అవసరం లేదు, లాజరు వెళ్ళినా కానీ ఎవరు నమ్మేటువంటి అవకాశం లేదు అన్నట్టుగా అబ్రహాం గారు తెగించి చెప్పేశారు, సెటిల్ చేసి చెప్పేశారు. అక్కడ దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకటి, నీ మాటలు అపార్థం చేసుకోబడతాయి, అదే సిలువ అనుభవం. రెండోది, నీ క్రియలు అపార్థం చేయబడతాయి. గతదానాల్లో సరే ఎన్నో సూచక్రియలు చేసినప్పుడు విశ్వసించిన వాళ్ళు మరలా మరొక సూచక్రియ చేయాలడుగుతున్నాడు, సిలువ మించి దిగమంటున్నారు. ఒకవేళ ఆయన సిలువ మించి దిగినప్పటికీ కూడా, దిగాడు అనుకుందాం, ఒకవేళ అలా జరిగినప్పటికీ కూడా వీళ్ళెవరు విశ్వసించే అవకాశం లేదు. అనేకమైన సూచక్రియలు చేసినప్పటికీ కూడా ప్రజలు నమ్మడం లేదు. గత దినాల్లో మా చిన్నప్పుడు, ఇంచుమించు నేను 4వ తరగతి 5వ తరగతి లేదా 6వ తరగతి చదువుతున్న సమయాల్లో, సినిమా హాల్కి సోమశిల నుంచి నెల్లూరు వరకు లారీల నిండా మేము వచ్చాం. నెల్లూరు లీలామహాల్లో కరుణామయుడు సినిమా చూడడానికి వచ్చాం. వచ్చి కరుణామయుడు సినిమా చూసి లాస్ట్ సీన్ వచ్చేసరికి, సిలువ వేస్తున్న సన్నివేశం వచ్చేసరికి, అక్కడ ఉన్నవాళ్ళు క్రైస్తవులనే కాదు, అన్యజనులు అందరూ ఆ సన్నివేశాన్ని గగ్గోలు పెట్టి హాల్ అంతా ఏడుపులతో పెడబబ్బులతో నిండింది. లీలామహాల్ ఆ సినిమా థియేటర్ యజమానులకు, ఏంటండి ఇది, ఏ సినిమాలో కూడా ఇన్ని ఏడుపులు రాలేదు, ఇన్ని పెడబొబ్బులు రాదు, ఈ సినిమాకు మాత్రమే వచ్చాయని చెప్పారు. కానీ అంతగా ఏడ్చాడు కానీ ఎవడూ రక్షణ పొందలేదు, ఎవడూ దేవుని బిడ్డగా మారలేదు. ఏడ్చారు వాస్తవం, వాళ్ళ సెంటిమెంట్స్ లేకపోతే వాళ్ళ సెంటిమెంటల్గా తాకబడ్డారు వాస్తవం, కానీ వాళ్ళ ఆత్మలో గుచ్చబడలేదు లేకపోతే పొడవబడలేదు,
వాళ్ళు మారు మనసు పొందకుండా ఒక సినిమాను చూసి ఏడ్చినట్టుగా ఏడ్చి వెళ్ళిపోయారు. అది దైవ చిత్తానుసారమైన దుఃఖం కాదు. నేను ఎందుకు చెప్తానంటే సూచక్రియలు మంచిదే, సూచక్రియలు వద్దని చెప్పడం లేదు. నాకు ఇష్టమే సూచక్రియలు, అద్భుతాలు జరగాలి, నేను ఎంతగానో ఆశపడుతున్నాను. కానీ వీటి ద్వారానే మన విశ్వాసాన్ని బలపరుచుకోవడం అనేది సరికాదు అని చెప్తున్నాను. మనిషి కుమారుడా లేదా దేవుని కుమారుడా నువ్వు దిగొస్తే మేము నమ్ముతూ ఉంటున్నావు. నువ్వు నమ్మితే మాత్రం ఏ లాభం, ఇంకాసేపటికి సిలువలో సరిపోయేవాడివి నువ్వు. నీ ఎముకలు విరగ్గొట్టి అటువైపు ఇటువైపున దొంగలారా, మీ కాళ్ళు ఎముకలు విరగ్గొట్టి మీ రక్తస్రావం జరిగించి మిమ్మల్ని చంపుతారు. ఏం ప్రయోజనం మీరు విశ్వసించి? కాబట్టి యేసు ఆ సమయంలో వారి విశ్వాసానికి, వారు విశ్వసించడానికి, లేకపోతే అక్కడున్న రోమా సైనికులు విశ్వసించడానికి ఎటువంటి అద్భుత క్రియలు జరిగించలేదు. ఆయనకు అద్భుత క్రియలు జరిగించాలి అంటే ఆయనకు పరలోకం నుంచి అనుమతి రావాలి. పరలోకం నుంచి అనుమతి లేదంటే ఆయన ఏది చేయలేడు. మరియమ్మ అనుమతితోనో లేకపోతే కుటుంబ సభ్యుల అనుమతితో కార్యాలు జరిగించేవాడు కాదు, తనను పంపిన తండ్రి యొక్క అనుమతితోనే ఆయన కార్యాలు జరిగించేవాడు. కాబట్టి యేసు ప్రభు తన స్వార్థం కోసం, సొంత ఘనత కోసం అద్భుతాలు చేయలేదు. తనను పంపిన యొక్క తండ్రి యొక్క మహిమ నిమిత్తమే చేశాడు. దయచేసి ఈ రోజుల్లో జరుగుతున్నటువంటి అద్భుతాలు కూడా, అద్భుతాలు జరిగిస్తున్నవారు లేదా తలల మీద చేతులు పెట్టి ప్రార్థన చేస్తున్న వారి ఘనత కోసం కాదు, వాళ్ళ గురించి టీవీలో చెప్పడానికి కాదు ఈ అద్భుతాలు జరిగింది. ఈ అద్భుతాలు జరగడం వెనుక ఒకే ఒక ఉద్దేశం ఉంది, అద్భుతాలు జరిగించినటువంటి దేవునికి మహిమ కలగాలి. అంతవరకే కానీ ప్రసంగికునికి మహిమ రానే రాకూడదు. ప్రసంగికుడు ఏం చేశాడని మహిమ వస్తుంది? మా బోటలకి మహిమ ఘనత ప్రభావం రాకూడదు. మేము మీలాంటి వాళ్ళమే, మేము పెద్ద గొప్పవాళ్ళమేం కాదు, మేము దేవదూతలం కాదు, మేము నరులం మాత్రమే, మీ వంటి స్వభావం కలిగిన వాళ్ళం మాత్రమే అని దైవజనులు అపోస్తల కార్యములు 14వ అధ్యాయంలో చెప్పడం చూస్తున్నాం. పూదండలతోనూ లేకపోతే బలులు అర్పించాలని అలా వచ్చిన వాళ్ళందరినీ అడ్డుకున్నారు. వద్దండి, దయచేసి ఆపండి, మీకు నమస్కారం. పౌలు శీలలు ఇలా అడ్డుకున్నారు, వద్దు మాకొద్దు, ఈ ఘనతలు మాకొద్దు, మేము మీ వంటి స్వభావం కలిగిన వాళ్ళమే చెప్పారు. కాబట్టి ఈ రోజుల్లో ప్రజలు దైవజనుడు ఘనత కోరుకుంటుంటే ఆది సంఘంలో దైవజనుడు ఘనతను తృణీకరించేశారు. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో మనం గమనిస్తే ఆ 24 పెద్దలు చేసినటువంటి పని ఏంటంటే తమ కిరీటాలు తీసేసి గొర్రెపిల్ల దగ్గర పారేశారు. గొర్రెపిల్ల పాదాల దగ్గర లేకపోతే గొర్రెపిల్ల దగ్గర ఉంచేశారు. ఈ రోజుల్లో మనకు లేకపోతే మీకు ఏదైనా ఘనత ఉన్నట్లయితే ఆ ఘనతను దేవుని గొర్రెపిల్ల అయిన క్రీస్తు దగ్గర పడేసేయండి. ఒకవేళ లోకంలో నువ్వు కలెక్టర్వి కావచ్చు, లోకంలో నువ్వు మినిస్టర్వి కావచ్చు, లోకంలో పెద్ద ఆఫీసర్వి కావచ్చు, దేవుని సంఘంలో ఒక విశ్వాసివి మాత్రమే నువ్వు. దేవుని సంఘంలో ఒక దేవుని బిడ్డ మాత్రం ఇక్కడ కాదు, నువ్వు బయట కలెక్టర్ అధికారివి, ఆఫీసర్వి కావచ్చు, కానీ దేవుని సంఘంలో ఒక విశ్వాసివి మాత్రమే. నీ ఘనతను, నీ టైటిల్స్ అన్నీ పక్కన పెట్టేసి నువ్వు దేవుణ్ణి ఆరాధించాల్సిన సమయం అది. ఆరాధన, ఆదివారం ఆరాధనకు సమయం లేకుండా బిజీ కావలసిన సమయం కాదు అది. నువ్వు దేవుని మహిమపరచాల్సిన సమయం. రెండవది, నీ క్రియలను ప్రజలు అపార్థం చేసుకున్నారు, ఇంకా నీ దగ్గర నుంచి క్రియలు ఆశిస్తున్నారు. మూడో విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇదే అధ్యాయంలో మనం గమనిస్తే 35-36 వచనాలు మనం గమనిస్తే, ఎస్, కొందరు ఆ మాటలు విని అదిగో ఏలి అని పిలుచుచున్నాడు అనేది, ఒకడు పరిగెత్తుకుపోయి ఒక స్పాంజి చెరకలో ముంచి రెల్లును తగిలించి ఆయనకు త్రాగనిచ్చి తాళుడి, ఏలియా వీని దింపవచ్చునేమో చూతాము నేను. చూడలేని స్తోత్రం. మూడో విషయం, నీ ప్రార్థనలను ప్రజలు అపార్థం చేసుకుంటారు, నీ ప్రార్థనా జీవితాన్ని ప్రజలు అపార్థం చేసుకుంటారు. ఒకటి, నీ మాటలు అపార్థం చేసుకుంటారు, అదే సిలువ అనుభవం. రెండవది, నీ క్రియలను అపార్థం చేసుకుంటారు. మూడవది, నీ ప్రార్థనలు అపార్థం చేసుకుంటారు. ఏలి ఏలి లామా సబక్తాని, నా దేవా నన్ను ఎందుకు చేయబిడిచితివి అనే ఈ మాట చెప్పేసరికి ఇప్పుడు నేను పలికినట్టుగా అంత వేగంగా ఆయన పలికిండకపోవచ్చు. కారణం ఏంటంటే సిలువ అనుభవిస్తున్నాడు, శరీరం అంత రక్తస్రావం జరుగుతుంది, నీరసంగా ఉన్నాడు. కనుక ఆయన ఇప్పుడు బిగ్గరగా ఆయన మాటలు ప్రజలు అపార్థం చేసుకున్నారు. ఆయన ప్రార్థన ఇప్పుడు మనుషుల సహాయం కోరి మనుషులు ఏదైనా చేయండి అని అడగడం లేదు. ఏలి ఏలి లామా అని మాట్లాడితే లేకపోతే ఏలి అని మాట్లాడితే వీళ్ళు ఏలియా అని అనుకున్నారు. ఏలి వేరు, ఏలియా వేరు. ఏలియా అంటే ఒక మనిషి, ఒక ప్రవక్త. ఏల్ లేకపోతే ఏలి అంటున్నప్పుడు దేవుడు. పాత నిబంధన గ్రంథంలో మనం గమనిస్తే దేవునికి వేరు వేరు పేర్లు ఉన్నాయి, వాటిలో ఏల్ లేకపోతే అదోని లేకపోతే యెహోవా, ఇలా రకరకాల పేర్లు ఉన్నాయి. అలాంటి ఒక పేరు ఏలి అని పిలుస్తున్నప్పుడు వీళ్ళు అనుకున్నారు ఏలియా వస్తాడు అని. వాళ్ళకి తెలియని విషయం, ఏలియా వచ్చేటువంటి అవకాశం లేదు.
ఏలియా ఆల్రెడీ వచ్చి వెళ్ళిపోయాడు. కానీ ఏలియా మరొక సందర్భంలో రూపాంతరం కొండ దగ్గర కనిపించాడు, నిర్గమనం గురించి మాట్లాడాడు. అది లాస్ట్ కలయిక. తర్వాత వాళ్ళు మళ్ళీ కలుసుకున్నారో లేదో బైబిల్ ఎక్కడ రాయబడలేదు. మనం ఆలోచిస్తున్నట్టు విషయం, మూడో విషయం, నీ ప్రార్థనలు కూడా ఒకళ్ళ బిగ్గరగా వచ్చిన నీ ప్రార్థనలు నీకు తండ్రికి ఉన్న సంబంధాన్ని కూడా ప్రజలు అపార్థం చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఇది సిలువ అనుభవం. నీకు సంబంధించిన ప్రతిదాన్ని అపార్థం చేసుకుంటే నువ్వు ఎంత వేదనకి ఎంత క్షోభకు గురవుతావో అర్థం చేసుకో. దేవుని బిడ్డలారా, మనల్ని అర్థం చేసుకున్న వాళ్ళు ఎక్కడున్నారు? కొన్నిసార్లు మన సొంత భార్య, మన సొంత భర్త, మన బిడ్డలు, మన కుటుంబ సభ్యులు, మన సంఘస్థులు ఎవరు ఒక్కరు కూడా మనల్ని అర్థం చేసుకోలేకపోతే ఆ సిలువ అనుభవం ఎంత ఘోరంగా ఉంటుందో అర్థం చేసుకోండి. అది ఎంత వేదనకరమో ఆలోచించండి. మనం ఆలోచించిన మాటలు ఇవే. ఆయనను సిలువ వేశారు. ఆయనను సిలువ వేశారు సరే, మనకు ఎదురయ్యేటువంటి లేకపోతే ఆయనకు ఎదురైనటువంటి సిలువ అనుభవాన్ని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. 29వ వచనంలో ఆయన మాటలు అపార్థం చేయబడ్డాయి. రెండవది, హిస్ డీడ్స్ హ్యావ్ బీన్ మిస్అండర్స్టూడ్. ఆయన యొక్క పనులు, క్రియలు, సూచక్రియలు కావాలని కోరుకుంటున్నారు. కానీ యేసుప్రభు మార్కు సువార్త 16వ అధ్యాయంలో చెప్పాడు, నమ్మిన వారి వలన ఈ సూచనలు సూచక్రియలు కనబడతాయని చెప్పాడు. నేను సూచక్రియలు చేస్తానని కాదు, నా ద్వారా మీరు చేయాలి, ఆయన ద్వారా ప్రజలమైన మనం చేయాలి. దానికోసం మన దేవుడు పిలుస్తున్నాడు అనే సంగతి మనం గుర్తుపెట్టుకోవాలి. నీ క్రియల్ని దిగిరా, లేకపోతే అక్కడి నుంచి రా, ఇక్కడి నుంచి రా, బైబిల్ వదిలిపెట్టు, లేకపోతే ఆ సంఘం వదిలిపెట్టు, ఇలా రకరకాల సవాళ్ళు అపవాది నీ ముందు విసురుతున్నప్పుడు నువ్వు ధైర్యంగా ఉండు. నువ్వు కుంగిపోవాల్సినట్టు అవసరం లేదు. నీ సిలువ అనుభవంలో నువ్వు సఫలతను సాధిస్తావు. మూడో విషయం, నీ ప్రార్థనలు. ఒకళ్ళు ఏదైనా ప్రార్థన చేస్తే తప్పుగా ప్రార్థన చేశాడు అనుకొని ప్రజలు అపార్థం చేసుకునే అవకాశం ఉంది. ప్రభు ప్రార్థన అంటే పరలోక ప్రార్థన కాదు, ప్రభు సిలువలో చేసినటువంటి లేకపోతే నా దేవా నన్నెందుకు చేయిబిడిచితు అనే ప్రార్థన ప్రజలు అపార్థం చేసుకున్నప్పుడు, నీ ప్రార్థన, నీ మాటలు, నీ క్రియలు అన్నిటి ప్రజలు అర్థం చేసుకుంటున్నప్పుడు, ఆ సిలువ అనుభవం వేదనకు గురి చేస్తున్నప్పుడు, ఆ సిలువ అనుభవం కన్నీటికి గురి చేస్తున్నప్పుడు, దయచేసి నువ్వు ఎక్కడున్నావో, ప్రభువా నన్ను అలా అపార్థం చేసుకుంటున్నారు, నా మాటల్ని, నా క్రియల్ని, నా ప్రార్థనలు అపార్థం చేసుకుంటున్నారు అని ప్రభు దగ్గరికి వచ్చినట్లయితే ఆ సిలువ అనుభవం నుంచి నిన్ను తప్పించడానికి, ఆ సిలువ అనుభవంలో నువ్వు సఫలతను సాధించడానికి ప్రభు నీకు సహాయం చేస్తాడు. కటిటి అనుభవంలోకి ప్రభు, ఈ సిలువ అనుభవం గుండా వచ్చి సింహాసన అనుభవాన్ని స్వతంత్రించుకోవడానికి ప్రభు నీకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. మీ అందరికీ వందనాలు. చివరన చేయబడేటువంటి ప్రార్థనలో మీరు ఏకీభవించాల్సిందే కోరుతున్నాం. ప్రభు చిత్తమైతే మరొక ఎపిసోడ్లో కలుసుకుందాం. దేవుని స్తోత్రం. ప్రార్థించుకుందాం. ఇంతవరకు దైవదర్శన ద్వారా మనము సిలువ అనుభవం గురించి వినియున్నాం. మరి ప్రతి వారును ఆత్మీయముగా సిలువ అనుభవంలోని జీవించాలని ఆయన చెప్పిన మాట ప్రకారము మరి జీవించాలని దైవదర్శనం ద్వారా మనం హెచ్చరిక పొందినాం. కనుక విన్న ప్రతి వారును ఈ యొక్క ట్యూనిటీ కార్యక్రమంలో మరి విశ్వాసులుగా మీరు ఇంకా ఆత్మలో ఎదగాలని దేవుని యొక్క సహాయమును, దేవుని యొక్క ఆత్మీయ వరములను అనుభవించాలని ఆయన చిత్త ప్రకారముగా మరి ఆయనే అద్భుతాలు చేస్తాడు. ఆయన హెచ్చవలసి ఉన్నది, మనము తగ్గవలసి ఉన్నది. ఆయన కొరకు మనం కనిపెట్టుకొని నిరీక్షణతో విశ్వాసములో ప్రేమలో ముందుకు సాగి నిత్య రాజ్యంలో చేరుటకు మన తండ్రిని దేవుడు, కుమారుని దేవుడు, పరిశుద్ధాత్మని దేవుడు మనందరికీ సహాయం చేసి కాచి కాపాడునుగాక. ఆమేన్. సంతోషం వాక్యాన్ని విని ఉన్నారు. ఈ వాక్యము మీ ఆత్మీయ జీవితాల ఎదుగుదలకు ఉపయోగకరంగా ఉంటుందని ప్రభువుని బట్టి మేము విశ్వసిస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని జనాంగమా, మా ఈ ఆయన హెచ్చవలసి ఉన్నది అనే కార్యక్రమాల గురించి అనేకులు మాకు ఫోన్ చేసి తమ అనుభవాలను పంచుకుంటూ ఉన్నారు. దాన్ని బట్టి ప్రభువుని మేము ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం. మీలో అనేకులు ఈ కార్యక్రమం కోసం ప్రార్థన సహాయం అందిస్తూ ఉన్నారు. వారిని బట్టి మేము ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాం. ఇంకా మా యొక్క ఈ కార్యక్రమం ద్వారా మీ ఆత్మీయ ఆకలిని, దప్పికిని తీర్చడానికి గాను ప్రభువు మాకిస్తున్నటువంటి ఈ కృపను బట్టి కూడా మేము ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాం. ఇంకా మీకు ఏమైనా వాక్య సంబంధమైన అనుమానాలు లేదా సందేహములు ఉన్నట్లయితే కింద స్క్రోల్ అవుతున్నటువంటి మా ఫోన్ నెంబర్లకి మీరు కాంటాక్ట్ అవ్వవలసిందిగా కోరుతూ ఉన్నాం.
అలాగే పాస్టర్ గారి ఈమెయిల్ ఐడి కూడా మీకు చూపించబడుతూ ఉంది. వారితో మీరు నేరుగా సంప్రదించవచ్చు, వారితో మాట్లాడవచ్చు అని తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ఎప్పటిలాగే మా ఈ పరిచర్ల కోసం ప్రార్థించండి. ప్రభువు కృప మీకు తోడయ్యుండునుగాక. ఆమేన్.